హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లైఫ్ మై చాయిస్. ఈరోజు టాపిక్ ఏంటంటే జాబ్ సెర్చింగ్ జర్నీ సిరీస్లో భాగంగా నెక్స్ట్ నేను అటెంప్ట్ చేసిన జాబ్ ఏంటి, డెమో, ఇంటర్వ్యూ, అలాగే నా ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో నేను మల్టిపుల్ జాబ్స్ అనేవి చేశానని చెప్పాను కదా. సో ట్రై చేయడము, వెళ్ళడము, కొద్ది రోజులు చేయడము, తర్వాత కొన్ని కారణాల వల్ల దాన్ని చేయలేకపోవడము, మళ్ళీ ఇంకొక ఆల్టర్నేట్ సోర్స్ అనేది వెతుక్కోవడము, ఈ ప్రాసెస్లో ఇలా మల్టిపుల్ జాబ్స్ అనేది చేయాల్సి వచ్చింది. అయితే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఆ హోమ్ ట్యూషన్ అనేది కంటిన్యూ చేస్తున్నాయి. మళ్ళీ ఇంకేదైనా పార్ట్ టైం జాబ్ కోసం నేను సెర్చ్ చేస్తున్న క్రమంలో ఒక పేపర్ యాడ్ అనేది అయితే చూశాను నేను. సో ఇంతకుముందు పేపర్ యాడ్ చూసి నేను ఎలా మోసపోయానో డబ్బులు అనేది ప్రీవియస్ వీడియోస్లో షేర్ చేసుకున్నాను కదా. సో ఒకటి చూశాను, మార్కెటింగ్ జాబ్కి సంబంధించి ఒక క్లాసిఫైడ్ అయితే ఇచ్చారనమాట. అయితే ఆ నెంబర్స్కి నేను కాల్ చేశాను. కాల్ చేసి అడిగాను అనమాట. ఫస్ట్ నేను అడిగింది ఏంటంటే వర్క్ ఏంటి అని కాదు. సో దీనికి ఏమైనా డబ్బులు కట్టాలా, రిజిస్ట్రేషన్ ఫీ కానీ ఇంకా ఇతర ఏ పేరుతో పిలిచినా కూడా డబ్బులు ఏమైనా కట్టేది ఉందా అని అడిగాను. మెంబర్షిప్, జాయినింగ్ అట్లాంటివి. సో మీకు డబ్బులు ఏమో కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పారనమాట. ఇది మార్కెటింగ్ జాబ్ అంటే ఏంటి, ఏం చేయాలి అని అంటే ఇప్పుడు ఏమైనా ఆర్డర్స్ ఉంటాయి కదా, అంటే హోమ్ నీడ్స్, మనకి హోమ్ అప్లయన్సెస్ ఉంటాయి కదా, సో వాటికి సంబంధించి మనము సేల్ అనేది చేయాలన్నమాట. అంటే ఏమైనా ప్రీవియస్ కస్టమర్స్కి సంబంధించి ఏమైనా ఆర్డర్స్ ఉంటే సో వాళ్ళ ఇంటికి వెళ్ళి డెలివరీ చేయడం కానీ, లేదంటే మాకు ఒక క్యాటలాగ్ అనేది ఇస్తాము. సో ఆ క్యాటలాగ్ చూపించి కొత్త ఆర్డర్స్ అనేవి తీసుకురావడము అది అని చెప్పారనమాట. అయితే వాళ్ళ అడ్రస్ చెప్పారు. నేను ఇంటర్వ్యూ కోసం అక్కడికి వెళ్ళాను అనమాట. నా రెజ్యూమే, కొన్ని జిరాక్స్లు అవి తీసుకొని వెళ్ళాను, సర్టిఫికేట్ జిరాక్స్లు, ఆ ఫైల్ తీసుకొని వెళ్ళాను అనమాట. అయితే అక్కడ మేనేజర్గా వర్క్ చేస్తున్న సార్తో మాట్లాడాను. అయితే మాట్లాడితే ఫస్ట్ అయినాయి అంటే నా రెజ్యూమే కానీ మార్క్స్ అవన్నీ చూసి కూడా, అంటే మీరు ఎందుకు ఇది చేయాలనుకుంటున్నారు ఏంటి అని అడిగారనమాట. సో నేను చెప్పాను, నేను బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్నాను, జస్ట్ నాకు ట్యూషన్ ఫీ కట్టుకునే వరకు వస్తే చాలు, ఎక్కువ అవసరం లేదు అని చెప్పానమాట. ఒక 3000 వరకు మంత్లీ అలా వస్తే చాలు అని చెప్పాను. సో అయితే మీరు చేసుకోవచ్చు, మీరు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ, అంటే నేను టైం కన్వీనియంట్ కోసం వాళ్ళతో మాట్లాడాను. అంటే నాకు ఇట్లా 9 to 12 ఇట్లా మీరు చెప్పిన టైంలో టైమింగ్స్ ఫాలో కావాలంటే నాకు క్లాసెస్ ఉంటాయి, దానివల్ల నాకు కుదరకపోవచ్చు. సో నాకు కన్వీనియంట్గా ఉన్న టైంలో నేను ఇది వర్క్ అనేది చేసుకోవచ్చా అని అడిగాను అనమాట. అడిగితే మీరు చేసుకోవచ్చు అని చెప్పారు. సో బట్ అంటే నేను మాట్లాడిన విధానానికి, సో నాకున్న మార్క్స్ అవన్నీ ఆయన చూశారు కాబట్టి, సార్ చూశారు కాబట్టి, అంటే నా నేచర్కి దీనికి, అంటే మీకు ఇది అంటే ఫీల్డ్ వర్క్ కదా, బయటకు వెళ్ళి చేయడము, అందులోనే ఒక అమ్మాయి కాబట్టి, అంటే ఇది మీకు సెట్ కాదు కావచ్చు, చూడండి మరి మీకు నచ్చితేనే చేయండి అని చెప్పారు. సో దాని తర్వాత డెమో అన్నారు కదా సార్ అని, అంటే డెమో అంటే నేను ఏమనుకున్నానంటే ఒక దగ్గర మనల్ని కూర్చోబెట్టి ఎట్లా మాట్లాడాలి కస్టమర్స్ తోటి ఏంటి అనేది అది ఒక థియరీ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో అనుకున్నాను. బట్ ఆ సార్ ఏమన్నారంటే, అంటే అక్కడ మార్కెటింగ్ ఫీల్డ్లో అప్పటికి ఒక 4-5 మెంబర్స్ అబ్బాయిలు వర్క్ చేస్తున్నారనమాట. అంటే కొంతమంది నాకన్నా పెద్దవాళ్ళు, ఒక 2-3 మెంబర్స్ అన్నయ్య వాళ్ళు, ఒక 2-3 నాకన్నా చిన్నవాళ్ళు వర్క్ చేస్తున్నారనమాట. అయితే ఇంతకుముందు ఒక MBA చదివిన అమ్మాయి చేసేదంట, సో ఆమె మానేసింది అని చెప్పారు. సో ప్రజెంట్గా అయితే వీళ్ళు ఒక 5 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు, సో ఇప్పుడు నువ్వు అని చెప్పారు. సో అయితే అక్కడ డెమో ఇవ్వడానికి ఒక MBA చదివిన ఒక అన్నయ్యతోటి, నువ్వు రేపు ఈ పర్టికులర్ టైంకి రా,
సో వస్తే నీకు డెమోకి అన్నయ్య తీసుకెళ్తారు అని చెప్పారు. సో అన్నయ్యను పిలిచి పరిచయం చేశారనమాట. సో అన్నయ్య పేరు శ్రీనివాస్. సో శ్రీనాన్న తోటి నువ్వు వెళ్ళు, అంటే నీ కస్టమర్ తోటి ఎలా మాట్లాడాలి, ప్రోడక్ట్ గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలా ఆర్డర్ తీసుకోవాలి, ఎలా మనం బిల్ రిసీట్ ఇవ్వాలి, సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనేసి చెప్పారనమాట. అయితే నెక్స్ట్ నేను మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాను డెమోకి. సో నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు ఇక ఇంత డీప్ డిస్కషన్ అయితే జరగలేదు. సో వెళ్ళి కూర్చున్నాను. సో అంటే అందరూ ఒక 2-2 బ్యాగ్స్లో ప్రొడక్ట్స్ అనేవి ఫిల్ చేసుకునేవాళ్ళు. అంటే లైక్ ప్రొడక్ట్స్ అంటే ఏంటంటే డోర్ కర్టెన్స్ కానీ, వెజిటేబుల్ కట్టర్స్ కానీ, అలా బాక్సెస్, మైక్రోవేవ్లో యూజ్ చేసుకునే బాక్సెస్, సిలిండర్ స్టవ్ కింద పెట్టుకునే స్టాండ్స్ ఉంటాయి కదా, సో అట్లాంటివి, దోశ ప్యాన్ ఇట్లాంటివి అన్నమాట. ఈ హోమ్ అప్లయన్సెస్ అనేవి పెట్టుకునేవాళ్ళు, అంటే శాంపుల్ కోసం కొన్ని పెట్టుకునేవాళ్ళు. అలాగే క్యాటలాగ్ అనేది మాకు ప్రతి ఒక్కరు క్యాటలాగ్ అనేది ఇచ్చారనమాట ఒక బుక్. సో మనం అది చూపెట్టి ఆర్డర్స్ అనేవి తీసుకోవాలి. సార్ నాకు ఏమని చెప్పారనంటే, అంటే నన్ను చూసి అంటే ఈమె ఏం ఎండలో తిరుగుతుంది, ఏం ఫీల్డ్ వర్క్ చేస్తుంది, కాబట్టి ఈమె ఒకరోజు వెళ్తే, అంటే సార్ నా మీద హోప్స్ పెట్టుకోలేదనమాట ఈమె వర్క్ చేస్తుంది జాయిన్ అవుతుంది అని. అయితే అన్నయ్యని వీళ్ళు చెప్పారు. సో ఈ అమ్మాయిని తీసుకెళ్ళు, నేర్పించు, అలాగే జాగ్రత్తగా అంటే హాస్టల్కి పంపించు, కొంచెం జాగ్రత్త అమ్మాయి కదా అని ఒకటికి రెండుసార్లు చెప్పారనమాట, చూసుకోమని, జాగ్రత్తగా చూసుకోమని. అయితే ఫస్ట్ నాకు అన్నయ్య కొంచెం లావుగా హైట్గా ఉండేది. సో నాకు ఫస్ట్ అపియరెన్స్ చూసినప్పుడు అయితే కొంచెం భయమైంది మాట్లాడడానికి. బట్ తర్వాత అన్నయ్య కొంచెం మాట్లాడము, చాలా తక్కువ మాట్లాడేది, చాలా ఓపిక. సో నాకు కొంచెం కంఫర్ట్గా, సేఫ్గా, సెక్యూర్గానే అనిపించింది. అయినా నేను నా జాగ్రత్తలో నేను ఉండేది ఫస్ట్, అంటే కొత్త కొత్త కాబట్టి, వాళ్ళ గురించి మనకు తెలియదు కాబట్టి ఫోను మొబైల్ అన్నీ దగ్గర పెట్టుకునేదాన్ని. అయితే నాకేం చెప్పారంటే మేనేజర్ సార్, నువ్వు వెళ్ళు డెమో చూడు, డెమో అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ ఆఫీస్కి రాకు, హాస్టల్కి వెళ్ళిపో, వెళ్ళిపోయి నువ్వు డిసైడ్గా డిసైడ్ అయ్యి చేస్తా అనుకుంటేనే నెక్స్ట్ డే ఆఫీస్కి రా. నువ్వు చెయ్యాలనుకుంటే ఫోన్ చేయక నాకు, అలాగే ఆఫీస్కి కూడా రాకు అని చెప్పేశారనమాట. సో నేను వెళ్ళాను. అన్నయ్య ఎట్లా కన్విన్స్ చేస్తున్నారు కస్టమర్స్ని, ఎట్లా సేల్ చేస్తున్నారు, బిల్లింగ్ చేసే విధానం ఇదంతా అబ్జర్వ్ అనేది అయితే నేను చేశానన్నమాట. చేసి డెమో అయిపోయిన తర్వాత హాస్టల్కి అయితే వెళ్ళి అయితే నేను ఆలోచించాను. అంటే నాకు ఇది కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్సే. సో మనం ఒక చేస్తున్న జాబు చిన్నది పెద్దది అది తప్పు, ఇది మంచిది కాదు అని కాదు, బేసిక్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనమాట. సో ఇప్పుడు ఇది నాకు టైమింగ్ కన్వీనియంట్గా ఉంది అని నేను ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది అని చేయాలని అయితే అనుకున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కస్టమర్స్ని కలుస్తాము, డిఫరెంట్ డిఫరెంట్ నేచర్స్ అనేవి తెలుస్తాయి. సో ఆ విధంగా నాకు సైకాలజీ ఇంట్రెస్ట్ కాబట్టి అట్లా మనుషుల వ్యక్తిత్వాలు కూడా తెలుసుకోవచ్చు అని నేను అనుకున్నాను. ఇంకొక సెకండ్ సైడ్ థాట్ నాకు ఏముండేదంటే, నేను ఒక హోమ్ ట్యూషన్ అయితే చెప్తున్నాను, నెక్స్ట్ ఇది డెమో అటెండ్ అయ్యాను కదా, సో ఇంకొక కన్సల్టెన్సీ ద్వారా ఇంకొక హోమ్ ట్యూషన్ అనేది నాకు దొరికిందంటే, ఈ మార్కెటింగ్ అనేది నా మీద ఎక్కువ, నేను పార్ట్ టైమ్ కాబట్టి ఫుల్ టైం చేయట్లేదు కాబట్టి నేను ఎప్పుడైనా చేయాలనుకుంటే ఎప్పుడైనా మానేసుకోవచ్చు. దీంట్లో అగ్రిమెంట్ కానీ నన్ను ఒకరు ఒక మాట అనడం కానీ ఆ సార్ వాళ్ళు ఏది లేదనమాట. సో నాకు ఇక్కడ చేసిన రోజు చేసి తర్వాత ఊరుకోవచ్చు, కాబట్టి నాకు ఇంకొక ఆపర్చునిటీ దొరికే వరకు దీన్ని ఒక చాయిస్గా నేను చూస్ చేసుకున్నాను. సో వేరే హోమ్ ట్యూషన్ దొరికితే రెండు ఉంటాయి, అప్పుడు నాకు ఈజీ అవుతుంది అనే ఉద్దేశంలో నేను డెమో అయిపోయిన తర్వాత చేయాలి అనే డిసిషన్కి అయితే వచ్చానన్నమాట. సో నేను నెక్స్ట్ వీడియోలో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఎట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ కస్టమర్స్ని నేను మీట్ అయ్యాను, వాళ్ళని ఎలా కన్విన్స్ చేశాను, ఎలా సేల్ చేశాను ప్రొడక్ట్స్ అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను.
సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.